హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా పురాతన కాలమైన అమ్మమ్మల నానమ్మల కాలం లాంటి సోడి సక్కులు అండి. అదే రాగి పిండితో చేసే సక్కులు అనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే బిస్కెట్స్ అని అనుకుంటామేమో, నేను కూడా కొత్తగా వింటున్నాను ఈ వర్డు. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక కప్పు సోడి పిండి అయితే తీసుకున్నాను నేను, అదే రాగి పిండి. అదే కప్పు నిండా మనం తరిగిన బెల్లం కూడా తీసుకోవాలి. బాగా సన్నగా తరుగుకోవాలండి, ముక్కలు లేకుండా ఇలా తరుగుకొని సన్నగాను బెల్లం అయితే తీసుకోవాలి. ఇలా బెల్లము పిండి కలిపేసి బాగా మసాజ్ చేస్తూ పిసుకుతూ ఉంటే పిండి అన్నది మెత్తపడుతుంది, బెల్లం కూడా కరుగుతుంది అన్నమాట. ఈ బెల్లం అయితే ముక్కలు ముక్కలుగా ఉండకుండా చూసుకోండి. కొంచెం ముక్కల్లా ఉన్నట్టయితే బాగా ఇలా చేతితో నలిపితే ఇగండి ఇలా పౌడర్లో అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ పిండి కలుపుకోవడానికి కావాల్సింది నెయ్యి అన్నమాట. ఈ నెయ్యి మనం హోమ్ మేడ్ చేసుకునేదానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంది, చూడండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇలా మొత్తం మసాజ్ చేయాలండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. బాలింతలకు, ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి, మెచ్యూర్ అయిన అమ్మాయిలకి, ఇవి అప్పుడు కాలంలో మెడిసిన్ అది ఉండేది కాదు కదండి, ఇలా చేసి పెట్టేవారంట. చాలా బాగుంటుంది తినడానికైతే. నేనైతే తిన్నాను, చాలా నచ్చింది. అందుకే మాది రెండోసారి చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకండి ఇలా అయ్యింది నెయ్యి బెల్లం అంతా కలిపినప్పటికీ, జస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా చిలకరించుకున్నట్లయితే మన బెల్లం కరిగి కొంచెం వండ అన్నది కొంచెం గట్టిగా పడుతుంది అనమాట. ఇగోండి ఇలా గట్టిగా మసాజ్ చేయండి పిండిని. బెల్లము, నెయ్యి, పిండి మొత్తం అంతా కరిగి, నెయ్యి కూడా ముద్దగా ఉన్న నెయ్యి వేసాం కదండి, అది కరిగి మన చేతికి అంటుకోవడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇదండి మనకు ముద్ద అయింది చూడండి, చపాతి పిండిలాగా ఇలా వస్తుందన్నమాట. చాలా మంచిదండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా తినండి. నాకు బ్యాక్ పెయిన్ ఉందనే మా వారు వాళ్ళ నాన్నమ్మగారు సజెస్ట్ చేశారనమాట దీన్ని. నేను ఇది నేను ఒక 1 మంత్ తిన్నాను, పర్వాలేదు, రిజల్ట్ అయితే బెటర్గానే ఉంది. అందుకనే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఇంకొంతమందికి మెసేజ్ అన్నది ఫార్వర్డ్ అవుతుందని. ఇలా నేను పిండి అంతటిని ఇలా ముద్దలా చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక కవర్ కానీ ప్లేట్ కానీ తీసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇలా పిండి విరుగుతూ ఉంటుందండి, విరగకుండా సైడ్లు ఒత్తుకుంటూ ఒత్తుకోండి. ఎందుకంటే నేను పిండి కలిపిన దానిలోనే చేశాను, లేదంటే ఇక ఇలా పళ్ళెంలాడదో ప్లేట్లాడదో తీసుకొని చిన్న నెయ్యి రాసి ఆ సైడ్ని ఇలా తీసి సైడ్లు ఒత్తుకుంటూ ఇలా ఒత్తుకొని ఇలా లాగుతూ చేతిలోకి అయితే వచ్చేస్తుందండి. ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత ఇలా కళాయి పెట్టుకొని ఇలా వేసేసుకోండి. వేడైన తర్వాత యాక్చువల్గా ఇది నిప్పుల మీద కాల్చుకుంటారట అండి. సోడి సక్కులు అన్నవి బొగ్గుల మీద కాల్చుకుంటారంట. మనకు అవైలబుల్లో లేక నేను ఇలా చూపించాను, మీకు అవైలబుల్లో ఉంటే బొగ్గుల మీద కాల్చుకోండి, ఇంకా బాగుంటుందట. ఆ స్మోక్ అది తగిలి ఆ టేస్ట్ చాలా బాగుంటుందంట. నేనైతే ఇలానే చేసుకొని తిన్నాను. ఇదిగోండి మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ కళాయి నుంచి ఇది అన్నది వేరైనట్టయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా చూడండి చూపిస్తున్నాను, ఇవి వచ్చేసాయి లైక్ బిస్కెట్లాగేనండి. కానీ తినడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. పాతకాలపు వంటలు గుర్తు చేసుకున్న వాళ్ళం అవుతాము. మన రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.